హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమిళనాడులో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ ఉపాధ్యాయులు 10వ తరగతి విద్యార్థితో పారిపోయింది. తాంబరంలోని ఓ మహిళ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. అదే ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థి ఇదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. అయితే కొంతకాలం క్రితం ఆ మహిళ టీచర్ తాతయ్య తన మనవరాలు కనిపించడం లేదంటూ సమీప పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆ తర్వాత 2 రోజులకు తన మనవరాలు తిరిగి వచ్చిందని కేసు విత్డ్రా చేసుకున్నాడు. ఈ క్రమంలోనే సరిగ్గా టీచర్ అదృశ్యమైన రోజుల్లోనే తమ కొడుకు కూడా కనిపించడం లేదంటూ 10వ తరగతి విద్యార్థి తల్లిదండ్రులు కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత 2 రోజులకు అతను కూడా తిరిగి వచ్చాడంటూ వారు కూడా కేసు విత్డ్రా చేసుకున్నారు. విద్యార్థిని పోలీసులు ఎక్కడికి వెళ్ళావు అని విచారించగా దీంతో ఆ విద్యార్థి చెప్పిన విషయం విని తల్లిదండ్రులు పోలీసులు షాక్ అయ్యారు. స్కూల్లోని మహిళా టీచర్తో కలిసి వెళ్ళినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు టీచర్ని పిలిచి విషయం కనుక్కున్నారు. నిజమే అని తేలింది. ఈ క్రమంలోనే వారిద్దరూ ప్రేమించుకున్నట్లు, టీచర్కు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, ఇది నచ్చని టీచర్ స్టూడెంట్ ఈ విధంగా చేసినట్లుగా పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. ఇక టీచర్కు విద్యార్థికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రస్తుతం టీచర్ ఆ విద్యార్థిని కలవకుండా వేరువేరుగా ఉంచారు. సెపరేట్గా మళ్ళీ ఇద్దరికి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. మరి ఇకనైనా మంచిగా ఉంటారో లేక మళ్ళీ ఇలాంటి తింగర పనులు చేస్తారో చూడాలి. ఆ టీచర్ విద్యార్థి చేసిన పనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.